ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్. సో మనం ఎన్నో శ్లోకం మనం చదువుకున్నాం అండి, 49ఆ 50 50 అయింది ప్రభుజీ, ప్రభుజీ, 50 ఫిఫ్టీ అయిపోయింది. ఈరోజు శ్లోకం 50 ప్రభుజీ. 51 మా ప్రభుజీ, ఫిఫ్టీ నిన్నే ఇప్పుడే అయింది చేసాం. ప్రభుజీ, ఓకే, 51 51 చేయండి. అవ్వండి. ఓకే, 51. ఓకే, సో ఏం చెప్తున్నారండి? కృష్ణుడు, అదే సారీ, నారదుడు వర్ణిస్తున్నారు ఆ శరీరాన్ని. సో ఇంకా ఏమేమి ఉన్నాయి శరీరంలో? 50 శ్లోకంలో ఏం చెప్పారండి? పురం యొక్క దక్షిణ ద్వారము పితృహు అని పేరు. దానిని ఉపయోగించి పురంజనుడు శ్రుతధరుడను మిత్రుని కూడి దక్షిణ పాంచాల నగరమును దర్శించడు వాడు. అంటే ఇక్కడ ఇప్పుడు నవద్వారపురం కదండి, పురంజనుడు ఎక్కడికి వచ్చారు? నవద్వారపురానికి వచ్చారు. సో నవద్వారపురంలో ఉన్నటువంటి నవద్వారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ఏ ద్వారం ద్వారా పురంజనుడు ఏమేమి కర్మలు చేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనిషి ఏ విధంగా అయితే తనకున్నటువంటి నవద్వారాలతోటి ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని, అంటే ఇది కోరిలేట్ చేస్తున్నారు అన్నమాట. ఒక మనిషికి మనిషితోటి కోరిలేట్ చేస్తున్నారు. ఒక జీవి ఏ విధంగా అయితే నవద్వారపురము అనేటువంటి ఈ శరీరాన్ని ఎప్పుడైతే దాలుస్తాడో, ఈ శరీరంలో ఉన్నటువంటి నవద్వారాలతోటి ఏం చేస్తాడు అనేటువంటి విషయం ఇప్పటి వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్ 51వ శ్లోకం. దేవహూర్నామ పూర్వాధ్వా దేవహూర్నామ దేవహుర్నామ పూర్వాధ్వా పూర్వాధ్వా ఉత్తరేణ పురంజనః ఉత్తరేణ పురంజనః రాష్ట్రముత్తర పంచాలం రాష్ట్రముత్తర పంచాలం యాతి శ్రుతధరాన్వితః యాతి శ్రుతధర్వాన్వితః. చూడండి, మాతాజీ కళావతి మాత చదువుతారా? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. ఉత్తర దిక్కుగా మన్న నున్న ద్వారమునకు దేవాహు అని పేరు. దాని ఉపయోగించి పురంజయుడు శ్రుతధరుణ్ణి మిత్రుని గూడి ఉత్తర పాంచాలమును ప్రదేశమున కేగిడివాడు. ప్రభుజీ ఉత్తర భాష దిక్కు, చదివేదా? ఉత్తర దిక్కున ఏముంటుందండి? ఉత్తర దిక్కున ఏముంటుంది శరీరంలో? తూర్పున ఏముంటుంది? పడమర ఏముంటుంది? ఉత్తర దక్షిణాల్లో ఏముంటాయి నవద్వారాలు? తూర్పు చంద్రాలు కళ్ళు అంటే ప్రభుజీ తూర్పు, కళ్ళు ముక్కు ఉత్తర దక్షిణంగా రెండు చెవులు కళ్ళు ఉంటాయి. రెండు కళ్ళు రెండు ముక్కులు ఒక పడమరగా నోరు, కింద భాగాలు. నోరు రెండు కళ్ళు రెండు ముక్కులు ఒక నోరు, అంటే 5 ద్వారాలు తూర్పుకు ఉన్నాయి. తూర్పు రెండు కళ్ళు ఒక ముక్కు తూర్పుకి 5 ద్వారాలు ఉన్నాయి అని అంటే ఉత్తరాన ఏమున్నట్టు? చెవులు లెఫ్ట్, మన లెఫ్ట్ రెండు కదా ఉత్తరం చెవులు అంటే. ఉత్తరాన ఈ చెవి, ఈస్ట్ దక్షిణ ఒక చెవి, వెస్ట్ సౌత్ ఉత్తరంలో నార్త్ ఉండేది మన ఎడమ చెవి. సౌత్ అవును నార్త్ ప్రభుజీ, దక్షిణాన కుడి చెవి. ఉత్తరాన ఎడమ చెవి కదా. ఇక్కడ మాట్లాడుతుంది ఉత్తరం వైపు ఉన్నటువంటి ద్వారం గురించి మాట్లాడుతున్నారు. ఎడమ చెవి అంటే ఎడమ చెవి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎడమ చెవి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే రెండు కర్ణాల్లో ఒకటి ఉత్తర దిక్కుగా ఉంటే ఇంకొకటి దక్షిణ దిక్కుగా ఉంటుంది కదండి. సో అయితే ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి చెవి ద్వారా చేయించేటువంటి కర్మల వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, నష్టం ఏమిటి అనేటువంటి విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది శ్లోకం. సో ఎడమ చెవితోటి ఏమి వినొచ్చు, ఏమి వినకూడదు, ఎడమ చేతి ఎడమ చెవి వల్ల మనకి కలిగేటువంటి ఎడమ చెవిలో వినాల్సినటువంటి విషయాలు ఏమిటి అనేటువంటిది మనకి ఈ శ్లోకం నుంచి తెలుస్తుంది. సో ఎక్కడికి వెళ్తారట? దేవహు అనేటువంటి పేరు చెప్పారు. సో దేవహు అంటే ఉన్నత లోకాలకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నమాట, ఎడమ చెవి ద్వారా విన్నటువంటి విషయాల వల్ల. అదే కుడి చెవి ద్వారా వినే విషయం చెప్పారండి ఇంతకుముందు. ఎస్ ప్రభు, పితృలోకాలకి, పితృలోకాలకి వెళ్తారు ప్రభు. పితృలోకాలకు వెళ్తారు అంటే భౌతికమైనటువంటి లాభాలు కుడి చెవితో. అందుకే మనకి గురువు కూడా దీక్ష ఇచ్చేటప్పుడు కుడి చెవి మూసుకొని ఎడమ చేత్తో వినండి అంటారు ఆయన చెప్పే మంత్రం.
సో ఎడమ చెవితోటి వినాలి మనం మంత్రాన్ని, కుడి చెవితోటి వినకూడదు. సో ఎడమ చెవితోటి మంత్రం వింటే అది ఎడమ చెవు అనేటువంటి ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఆధ్యాత్మిక విషయాలు వినడానికి ఉపయోగించాలన్నమాట. సో దాన్ని బట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనకి ఎందుకు గాయత్రి మంత్రం చెప్పినా కానీ లేకపోతే మంత్రోపదేశం చేసినప్పుడు కూడా కుడి చెవు మూసేస్తారు, ఎడమ చేతితోటి వింటారు. కుడి చెవు ద్వారా వినేటువంటి ఏమిటి అంటే మన ఇంద్రియ సుఖాల కోసం, ఇంద్రియ కోరికల కోసం బంధించే విధంగా ఉంటాయన్నమాట కుడి చెవితోటి వినేటువంటి. అదే ఎడమ చెవుతోటి అయితే కనుక అది ఆధ్యాత్మిక ప్రగతిని తీసుకొస్తాయి. భాష్యం, రెండు కర్ణములలో ఒకటి ఉత్తర దిక్కుగాను ఇంకొకటి దక్షిణ దిక్కుగాను వెన్నెలకొని ఉన్నది. దక్షిణ దిక్కుగానున్న చెవి ప్రబలముగా నుండి ఎల్లప్పుడూ విషయముఖమును గూర్చి వినగోరును, కానీ ఉత్తరాభిముఖముగానున్న చెవి గురుదేవుని నుండి మంత్రదీక్షను పొందుటకు, ఆధ్యాత్మిక జగత్తున చేరుటకు ఉపయోగించబడును. దక్షిణ కర్ణము పితృహు అని పిలువబడినది, అనగా పితృలోకాన్ని, పితృలోకాది ఉన్నత లోకములకు బడయుటకు అది ఉపయోగింపబడినది, సూచితమగుచున్నది. కానీ దేవహు అని పిలువబడే ఎడమ చెవి మహర్లోకము, తపోలోకము, బ్రహ్మలోకము మరింత ఉన్నత లోకములను గూర్చి వినుటకు ఉపయోగింపబడును. ఆధ్యాత్మిక లోకములలో జీవునికి శాశ్వత నివాసము లభించగలదు. ఈ విషయము భగవద్గీత 9.25 ఇట్లు వర్ణింపబడినది. యాంతి దేవ ప్రథా దేవాన్ పితృద్యాంతి పితృప్రతాహ భూతాని అంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపిమాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతాలను పూజించువారు వాణి ఎందే జన్మింతురు, కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. ఈ లోకమునందు మరియు మరణానంతరము సుఖమును బడయలేని అభిలాషించువాడు బడయవలెనని, ఓకే, ఈ లోకమును సుఖమును బడయవలెనని అభిలాషించువాడు పితృలోకమును కేగగోరును. అట్టివాడు వేదోపదేశములను వినుటకు కుడి చెవిని ఉపయోగించవచ్చును, కానీ తపోలోకమునకు, బ్రహ్మలోకమునకు, వైకుంఠలోకమునకు లేదా కృష్ణలోకమునకు చేరుగోరిన వారు తల్లోక ప్రాప్తికై గురుదేవుని నుండి మంత్రదీక్షను గైకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. భౌతిక లాభం కోసం గనక మనం చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మలు ఏవైతే ఉంటాయో, ఆధ్యాత్మికమైనటువంటి శ్రవణం ఏదైతే ఉంటుందో కుడి చెవుతోటి వినడం వల్ల ఆ భౌతిక లాభాలు పూర్తి అవుతాయి. అదే మనం ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు అదే పని ఎడమ చెవుతో చేయటం వల్ల ఆధ్యాత్మిక లాభం ఎక్కువగా ఉంటుంది. సో ఆ విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఏదైతే ఏంటండి ఉంటుంది కదా, ఎలా అయినా సరే మనం వెళ్ళిపోతాం లేండి, ఎలా అయినా పర్వాలేదు, ఆయన చేస్తున్న పని నేను చేస్తున్న పని ఒకటి, ఆయన శ్రవణం చేస్తున్నారు నేను శ్రవణం చేస్తున్నాము, ఆయన పూజ చేస్తున్నాడు నేను పూజ చేస్తున్నాను, అందరికీ ఒకటే వస్తుంది. కర్మకాండ ప్రకారంగా కూడా కర్మలు చేసినా కానీ ముక్తి వస్తుంది అనేటువంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారు, చాలా మంది అలానే అంటారు. సో మీరు కనుక ఒకవేళ కర్మకాండలో ఉన్నటువంటి విషయాలను కనుక మీరు అనుసరించకపోతే మీరు ఎప్పుడూ కూడా ముక్తిని పొందలేరు, లేకపోతే మీరు ఎప్పుడూ కూడా మానవ జన్మ పొందలేరు, మీరు ఎప్పుడు జంతువులు జన్మలు పొందుతారు అది ఇది అని అంటారు. కానీ భక్తి చేసేటువంటి వాడికి కర్మకాండలో ఉన్నటువంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే భక్తుడు కనీసంగా కర్మకాండ అంటే, ఇప్పుడు ఉదాహరణకి కర్మకాండ అంటే ఏంటండి అని అంటే రిచువల్గా చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి, సాంప్రదాయాల ప్రకారంగా లేకపోతే కుటుంబంలో వంశంలో ఉన్నటువంటి ఆచారాల ప్రకారంగా చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి. సో ఏ విధంగా అయితే పితృవులకి, పితృదేవతలకి పిండాలు పెట్టడం అనో, లేకపోతే మీరు అప్పుడప్పుడు ఏదో పెడుతుంటారు కదండి ముత్యాలమ్మ పెట్టడం అనో, లేకపోతే ఇంకేదనో ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ కర్మకాండలో భాగం అనమాట. లేకపోతే ఏదైనా యజ్ఞం చేయడమో, లేకపోతే ఏదైనా వ్రతం చేయడమో, ఇలాంటివన్నీ కూడా కర్మకాండలో చేసేటువంటివి అనమాట. కర్మకాండలో చేసేటువంటివన్నీ ఏంటి అని అంటే మనకి ఏదో ఒక భౌతిక లాభాన్ని తీసుకొస్తాయి. ఇలా చేస్తే ఇలా మంచి జరుగుద్ది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది, మన లైఫ్ చాలా బాగుంటుంది, ఇలా ఉందాము, ఇలా ఇంతకుముందు మన పూర్వీకులు అలానే చేశారు కాబట్టి మనం కూడా ఇప్పుడు అలానే చేద్దాము అనేటువంటి ఒక భావన. ఇదంతా కూడా భక్తి కాదు. భక్తి చేసేటువంటి వాడికి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఇదంతా కూడా ఏదో సాంప్రదాయం ప్రకారంగా అనుసరిస్తున్నటువంటి విధానాలు. సో ఇవన్నీ కూడా మనల్ని ఉద్ధరింపజేయవు.
అలాంటివన్నీ కూడా చూడడానికి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లాగానే ఉన్నా కానీ మనం భగవంతుడి యొక్క లోకానికి వెళ్తాము అని అనుకుంటే మాత్రం తప్పు, అది జరిగే పనే కాదు. ఆ విషయం మనకి ఇక్కడ చూడండి, భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్తున్నారు 9.25లో, యాంతి దేవ వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత. దేవతలను పూజిస్తే దేవతాలోకాలకు వెళ్తావు, పితృదేవతలను పూజిస్తే పితృదేవతల లోకానికి వెళ్తావు అనేది. నువ్వు ఎవరిని పూజించినా నా దగ్గరికి వస్తావు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. భూతాని యాంతి భూతేధ్య, అంటే భూత ప్రేతాలను పూజిస్తే వాటి లోకానికే వెళ్తావు, కానీ అలా కాకుండా నన్ను పూజిస్తే నా దగ్గరకు వస్తావు అని చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క ధామం అనేటువంటిది శాశ్వతమైనటువంటి ధామం. ఈ భూత ప్రేతాల ధామం లేకపోతే పితృదేవతల లోకాలు లేకపోతే దేవతల లోకాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి లోకాలు కాదు. ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి లోకాలు కాకపోతే శాశ్వతమైనటువంటి లోకాలు కాదు. మనం ఉన్నటువంటి లోకం కంటే ఉత్తమమైనటువంటి లోకం. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లోకం. మనం ఇక్కడ ఉన్నటువంటి మనము ఇక్కడ అనుభవిస్తున్నటువంటి సుఖాల కంటే కూడా మించినటువంటి సుఖాలని అనుభవించాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనం ఉత్తమ లోకాలకు వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఇంద్రియ భోగామానికి పరిమితి అనేది లేదు. ఇక్కడ మనం 2 రసగుల్లాలు తింటే 3 రసగుల్లా తినలేము. ఇక్కడ 2 ప్లేట్లు అన్నం తింటే 3 ప్లేట్ అన్నం తినలేము. ఇంకా తినాలి ఇంకా తినాలి అని కోరుకుంటుంది కానీ కడుపు నిండిపోద్ది, తినలేము. లేదు అంటే 2-3 స్వీట్లు తినగానే 4వ స్వీట్ మీద మొహం కొట్టేసింది, తినలేము. మళ్ళీ 1 నెల రోజులు ఆగితే కానీ మళ్ళీ దాని మీద కోరిక పుట్టింది. 1 నెల రోజులు లాగా మళ్ళీ ఇప్పుడు నేను ఎప్పటికీ తినకూడదు అనేటువంటి భావనలో ఉంటాం. అంటే ఇంద్రియ భోగానికి కూడా పరిమితి అనేటువంటిది ఈ లోకంలో ఉంది. కొంతమంది అనుకుంటారు అరే నాకు ఇంకా 10 తినాలని ఉంది, ఇప్పుడే తినలేకపోతున్నానే, 2 తిన్నానే 3 తిన్నానే అనుకుంటాం. సో ఇలాంటి ఒక కోరికలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నత లోకానికి కనుక వెళ్తే అక్కడ ఇంద్రియ భోగానికి పరిమితి అనేటువంటిది ఉండదు, ఎంతైనా అనుభవించవచ్చు. అలాంటి ఒక లాభాన్ని పొందాలి అని అంటే మనం చేయాల్సింది కర్మకాండ, అంతే తప్ప అంతకు మించి వేరే లాభం రాదు కర్మకాండ వల్ల. అయితే ఇలాంటి కర్మకాండ చేసేటప్పుడు ఎక్కువ కుడి చెవు ప్రబలంగా ఉన్నటువంటి వ్యక్తులు, కుడి చెవులతో ఎక్కువగా వినేటువంటి వ్యక్తులు, ఇదే వేద మంత్రాలను ఎడమ చెవిలో వింటే వచ్చేటువంటి లాభం వేరుగా ఉంటుంది, కుడి చెవిలో నుంచి వింటే వచ్చేటువంటి లాభం వేరుగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఈ ఎడమ చెవి యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ చెప్తున్నారు. అందుకనే మనకి గురుదేవుడు కూడా మనకి మంత్రదీక్ష ఇచ్చినప్పుడు కుడి చెవును మూసి ఎడమ చెవులతో నుంచి మంత్రాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. దానివల్ల అది ఆధ్యాత్మిక లాభాన్ని తీసుకొస్తుంది. ప్రభుజీ పితృదే ఇప్పుడు శుద్ధ భక్తులు అనుకోండి ప్రభుజీ, శుద్ధ భక్తులు అయితే వాళ్ళు కర్మకాండ కార్యక్రమాలు చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం ప్రభుజీ, అటు కరెక్ట్ గా భక్తి చేయక ఇటు ఇది చేయకపోతే అది ఎలా ప్రభుజీ? ఇప్పుడు శుద్ధ భక్తులు అయితే వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చాము, భక్తి మార్గంలోకి వచ్చాము, ఇప్పుడు మరి మేము చేయకపోతే ఎలా ప్రభుజీ? అసలు దానికి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయాలి, చేయకూడదని ఏం కాదు, చేయాలి దేని దానికి. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనమాట, ఏమో నేను శుద్ధ భక్తున్నో కాదు నాకు ఎలా తెలుసు. అయితే కనుక అవసరం లేదు, కానీ శుద్ధ భక్తున్నా కాదా అనే దానికి మీటర్ ఏంటి? అదే ప్రభుజీ తెలియదు కాబట్టి చెయ్యాలి. ప్రభుజీ నాకు ఒక చిన్న సందేహం ప్రభుజీ, కర్మకాండ అంటే ఇప్పుడు చాలా మంది నా కర్మ ఇలా అయింది, నా కర్మ అలా అయింది అని అంటారు. సో నేను కర్మ అంటే అదేదో తప్పు వాడుగా అనుకున్నాను ప్రభుజీ, కానీ ఎప్పుడైతే మనం ఇప్పుడు భక్తి మార్గంలో నేర్చుకుంటున్నాం కదా, అంటే ఇవి మన సాంప్రదాయాలు, మన పూజలు, మన యజ్ఞాలు, మన వ్రతాలని కర్మకాండలు అంటామా? అంటే కర్మ అంటే తప్పుగా తీసుకోద్దా ప్రభుజీ? చాలా మంది నా కర్మ నాకు ఇలా అయింది. కర్మకాండ అంటే పుణ్యకార్యాలే అవి కూడా, పుణ్యకర్మలు. నా కర్మ అనడం తప్ప కాదా ప్రభుజీ? పుణ్యకర్మలే కాకపోతే మన కర్మ అనేది ఆ కర్మ వేరు, మాతాజీ ఈ కర్మ వేరు. ఓకే ప్రభుజీ, అందరు అంటూ ఉంటారు కదా అంతే. వేదాలలో కర్మకాండాన్ని ఒక సెక్షన్ ఉంది, మన అధ్యాయం ఉంది, కర్మకాండలో చెప్తారనమాట మీరు ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చేయండి, పుణ్యకార్యాలు ఇలా చేయాలి, ఇవి చేయడం వల్ల ఈ లాభం వస్తుంది అనేటువంటి ఒక సెక్షన్ ఉంది అందులో. మన బ్రాహ్మణులందరూ కూడా మనకు అదే చేపిస్తుంటారు. కృష్ణ ఏం చెప్పారు, అన్నిటికంటే కూడా ముఖ్యమేమని చెప్పారు? భక్తి అని చెప్పారు, కర్మకాండ అని చెప్పలేదు. సో అర్జునుడికి భగవద్గీత మొత్తం చెప్పడానికి కారణం ఏంటి? నువ్వు కర్మకాండలో ఇరుక్కుపో మాకు అని చెప్పడం. ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ, ఇదే సెషన్ వేరే, వాళ్ళు మాట్లాడుకున్న నానుడి మాట వేరే అని అర్థమైంది ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న సందేహం ప్రభుజీ,
ప్రభుజీ ఇప్పుడు జీవుని యొక్క అంతిమ యాత్రలో మార్గ దారి మధ్యలో గోవింద గోవింద అని 3 సార్లు చెప్తారు కదా ప్రభుజీ, అయితే ఇప్పుడు ఈ మనం చెప్పుకునే దాని ప్రకారంగా అక్కడ వారికి చెవు మూసి ఏది చివరని చెప్పవచ్చునో అలా ఓపెన్ గా చెప్తారు కదా ప్రభుజీ. చెప్పొచ్చు మాతాజీ. ఇప్పుడు ఇప్పుడు మనం ఎన్ని గోవిందాలు చెప్పినా గానీ ఆయన చేసినటువంటి వాడి కర్మలకు అనుగుణంగానే ఆయన ఆయన జీవితాన్ని వచ్చే శరీరాన్ని పొందుతాడు, ఆయన కోరికలకు అనుగుణంగానే పొందుతాడు. కాకపోతే ఏంటంటే మనం ఇవన్నీ ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము అని అంటే, వాడికి ఒకవేళ వేరే శరీరాన్ని వెంటనే పొందేటువంటి అర్హత లేకపోయినా కానీ భగవంతుడు కనికరించి వెంటనే వేరే శరీరాన్ని ఇవ్వాలని, ఏ భూతంలాగానో ప్రేతంలాగానో గాలిలోనే తిరగకుండా వెంటనే శరీరం రావాలని. అంటే అప్పుడు కూడా వీరికి కుడిచే మూయడం మా ప్రభుజీ అలా చనిపోయిన వాడికి కుడిచేయ ఎందుకు, చనిపోయిన వాడికి ఇంకా కుడిచే ప్రభుజీ ఎప్పుడు నేను చూడలేదు. ఇంకా శరీరంలో ఆత్మ లేనప్పుడు మీరు ఏ చెవు మూసి లేనప్పుడు ఇంకా మూసేదేముంది మాతాజీ చెప్పడం తెలిసిన అంటే ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుందని అలా ఏం లేదు కదా ప్రభుజీ. బ్రతికున్నప్పుడు పాప కార్యాలన్నీ చేసి చచ్చిపోయిన తర్వాత కుడిచేవు మూసి ఎడం చెవులో మంత్రం చెప్తా అంటే కుదరదు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నాకు చిన్న అదే ప్రశ్న, అంటే ఇప్పుడు సందర్భంలో నాకు గుర్తొచ్చింది, మా మదర్ రియల్ గా చనిపోయారు, సో నేను తెలుగుగా ఉపయోగించిన అదే సమయంలో మన ప్రభుపాద ధ్వని ఉంటుంది కదా ప్రభుజీ, హరే కృష్ణ కృష్ణ కృష్ణ, అది నేను తెలుగు ఉపయోగించేది పెట్టా, కానీ అక్కడ భగవంతుడు నాకంటే ఎక్స్ట్రా తెలుగు ఉపయోగించేసి అదే సమయంలో కరెంట్ వెళ్ళగొట్టాడు, అదే సమయంలో మా అమ్మగారు ప్రాణం పోయింది. కరెంట్ పోయిందా అప్పుడు? కరెక్ట్ గా ఆమె ప్రాణం పోద్ది అని ఒక 2-3 మినిట్స్ లో కరెంట్ పోయింది. అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అర్హత లేకపోతే భగవంతుడు, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మనం అనేస్తాం ఆ టైం కంటే అక్కడ భగవంతుడు ఏదో ఒక ట్రిక్ ప్లే చేస్తాడు మనకి, కరెంట్ లేకపోవడము అందుబాటులో లేకపోవడము. ఇప్పుడు మన డివోటీస్ అనుకుని మనం అక్కడ తెలివితేటలు ఉపయోగించిన అక్కడ కూడా అది సెట్ అవ్వదు ప్రభుజీ, అది జరగదు, అది వాళ్ళకి అర్హత లేకపోతే అది జరగదు. అంటే ఒక రకంగా అయితే మీరు చాలా మంచి పని చేశారు, కనీసంగా ఆ లాస్ట్ క్షణంలో పెట్టారు కాబట్టి ఆ లాస్ట్ క్షణంలో వినకపోయినా గానీ అంతకు ముందు కొన్ని క్షణాల ముందు అయినా వింటుంది కాబట్టి ఉత్తమ జన్మ వస్తుంది. అంటే మా మదర్ చనిపోయినప్పుడు పర్ఫెక్ట్ గా స్నానం చేసి నైటి మాత్యము కళ్ళు తెరిచి కళ్ళు అంట ప్రాణం పోయినట్టు మాకు తెలుసు కరెక్ట్ గా మార్నింగ్ టైంలో ఉత్తమ జన్మ వస్తుంది, డౌట్ లేదు. యాక్చువల్ మా అమ్మగారు కూడా చాలా మంచివారు, చదువుకోలేదు కానీ చాలా బ్రిలియంట్, మేము చదువుకున్న మాకు తెలియట్లేదు. లాస్ట్ క్షణంలో హరే కృష్ణ అన్నారంటే ఇంకంతకంటే అల్టిమేట్ ఇంకేం లేదు. నేను బలవంతంగా అనిపించేవాడు, మా ఇంట్లో అందరు నాకు తిట్టేవారు, ఇష్టం లేకపోతే నువ్వు ఎందుకు బలవంతం పెడతావు అనే వాళ్ళకి నేను బలవంతం పెట్టేవాడిని. మంచిదే చేశారు, అది లాస్ట్ క్షణంలో అంటే కనుక ఇంకా అది జీవన పూర్ణత్వం పొందినట్టే ఇంకా ఆమె, కానీ అది అనలేదు కాబట్టి ఒకవేళ ఆమెకి గుర్తుంది అనుకోండి మనసులో, ఇప్పుడు మీరు మీరు పెట్టింది కరెంట్ పోయినా గానీ మనసులో ఆమె అనుకుంటుంది అనుకోండి. కానీ అదే సమయంలో భగవంతుడు మా మదర్ ని కోమలోకి కూడా తీసుకెళ్లిపోయాడు, ఇంకా మాస్టర్ మైండ్ ఉపయోగించాడు అక్కడ భగవంతుడు. సో ఇవేమి సెట్ అవ్వు మన ప్రతిరోజు, అంటే ఆ ఫైనల్ టైంలో భగవంతుడు మన మీద కృప కలిగితే కోమలోకి వెళ్ళినా గానీ చెవులలో నుంచి వినిపిస్తుంది అనుకుంటున్నా నేను. ఏమో అది నాకు ఐడియా లేదు ప్రభు, ఎందుకంటే అప్పటికప్పుడే అమ్మ కోమలకు వెళ్ళిపోయింది, అప్పటికప్పుడే కరెంట్ వెళ్ళిపోయింది, ఆ మరణ తర్వాత కరెంట్ వచ్చింది. హరే కృష్ణ. ఓకే సో అదండి, సో నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం చదవండి. 52 ఆసురి నామ పశ్చాద్వాన్స్ ఆసురి నామ పశ్చాద్వాన్ వయా యాతి పురంజనః గ్రామకం నామ విషయం దుర్మధేన సమన్వితః రామారావు ప్రభుజీ చదవండి. రామారావు ప్రభుజీ మ్యూట్. హరే కృష్ణ ప్రభుజీ చదవండి. పడమటి దిక్కున గల ద్వారమునకు అసురి అని పేరు. ఆ ద్వారమును ఉపయోగించి పురంజనుడు దుర్మధుడను మంత్రుని కూడి గ్రామక నగరమున చేగుచుండును. భాష్యము, పడమటి దిక్కున గల పురద్వారము ప్రత్యేకముగా అసురులకై ఉద్దేశింపబడినందున అసురి అని పిలువబడినది. అసురులు అనే పదము ఇంద్రియ భోగమునందు ముఖ్యముగా మైథున సుఖమునందు అధికాసక్తి కలిగిన వారిని సూచించును. ఆ సుఖము పట్ల వారు అమితాసక్తులై ఇంద్రు
ఈ విధముగా పురంజనుడు జీవుడు జననేంద్రియము ద్వారా అమిత భోగమును అనుభవించుచుండెను. దాని కొరకై అతడు గ్రామకమనే ప్రదేశమును కేగును. భౌతిక మగు ఇంద్రియ భోగము కూడా గ్రామ్యునియే పిలువబడును. మైథున సుఖము అమితముగా లభించని ప్రదేశము గ్రానుక మనబడును. అట్టి గ్రానుక ప్రదేశమున కేగునప్పుడు పురంజనుడు తన మిత్రుడకు దుర్మదుని వెంట తీసుకువెళ్ళినాడు. వెళ్ళేడివాడు ఆహారము నిద్ర రక్షణము మైథునము అనేది నాలుగు జీవనావసరములు విషయ వస్తువులు అనబడును. ఇక దుర్మదేవ దేవ అను పదమును ఈ విధంగా విశ్లేషింపవచ్చును. దుర్ అనగా దుష్టుడు లేదా పాపి అని, మద అనగా మదమని భావం. ప్రకృతితో సంపర్కము కలిగిన ప్రతి జీవుడు మందుడనియే చెప్పవచ్చు. ఈ విషయం ఇటు చెప్పబడినది పిశాచి పైలే ఏవ మృతిద్దున హయ మాయాగ్రస్త జీవేర హయసే భావ ఉదయ. పిశాచము పట్టుకున్నప్పుడు మనిషి దాదాపు పిచ్చివాడే ఏవను. అటువంటి పిచ్చి స్థితిలో అతడు నానా విధముగా వెర్రి మాటలు మాట్లాడును. కనుక ఇంద్రియ భోగ రతుడగుడికై మనుజుడు దుర్మదుడైనట్టు వారిని భవరోగ పీడితుని మిత్రునిగా గ్రహింపవలసి ఉండును. అసురీ నానుడు నాను పశ్చాద్దాం అను పదము పద సమూహము మరొక భావనలో కూడా ప్రధానమై ఉన్నది. సూర్యుడు తూర్పును దిక్కున బంగాళాఖాతము ఉదయించి క్రమముగా పడమటి దిక్కుగా పయనించును. పడమడ దేశస్థులు అమిత ఇంద్రియ భోగవతులు అనే విషయము తెలిసినదే. పశ్చిమేరలోక సలమూఢ ఆనాచార చైతన్య చరితామృతము ఆది లీల 10.89 అని శ్రీ చైతన్య మహాప్రభువే స్వయంగా పలికినారు. పడమటి దిక్కునకు ఎంత పురోగమించినచో అంత అధిక సంఖ్యలో ఆధ్యాత్మికాభిరుచి లేనట్టి జనులను చూడవచ్చును. వారందరూ దేవ ప్రమాణములకు విరుద్ధముగా వర్తించినట్టు తెలుసుకున్నవచ్చును. ఈ కారణమున చేతనే పాశ్చాత్య దేశవాసులు అమిత భోగానురక్తులై ఉన్నారు. ఈ విషయమే శ్రీమద్ భాగవతమున ఇచ్చట అసలీనామ పశ్చాద్ద అని ధ్రోపరూపబడినది. అనగా పడమటి వైపున గల జనులు అసురీ నాగరికత అందే అనగా లౌకిక జీవన విధానమునందే అభిరుచిని కలిగి ఉన్నారు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణ చైతన్యోద్యమమును హరినామ సంకీర్తనోద్యమమును ప్రపంచపు పశ్చిమ భాగమున ప్రచారము కావింపబడినని కోరిది. ఇంద్రియ భోగరతులైన ఆ ప్రాంతపు జనులు అంతటా తన ఉపదేశములచే లాభపడగలరని ఆయన తలచిరి. హరే కృష్ణ ప్రభు. సో ఆయన గ్రామ్యము వెళ్ళేవాళ్ళట. ఎక్కడికి వెళ్ళారు? గ్రామ్యక నగరానికి వెళ్ళేవాళ్ళట పడమరి ద్వారం ద్వారా. సో అంటే ఎక్కువ ఇంద్రియ భోగం అనేటువంటి పడమర ద్వారం ద్వారా జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క పడమర ద్వారం ద్వారా ఇంద్రియ భోగం ఎక్కువ జరుగుతుంది అని అంటే ఎక్కువగా పడమర వైపు అసురులు ఉంటారు. అందుకనే ఇప్పుడు చూస్తే భగవంతుడు విరాట రూపం గురించి చెప్పినప్పుడు భగవంతుడికి వీపు భాగంలో ఎవరు ఉంటారని చెప్పారు? భగవంతుడికి వీపు భాగం అంటే పడమర అసురులు ఉంటారు. సో అందుకనే పాశ్చాత్య దేశస్థులు ఎవరైతే ఉన్నారో, పాశ్చాత్య దేశస్థులు అంటే పశ్చిమాన ఉన్నటువంటి వాళ్ళు, మన పశ్చిమ దేశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసురు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఇంద్రియ భోగం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు సుఖ సౌఖ్యాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళ లగ్జరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసమే శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. సో ఆల్రెడీ భక్తుని భక్తుడిగా మార్చాల్సినటువంటి అవసరం లేదు. సో లేదు అంటే ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎంత ఎక్కువ చెప్పినా కానీ ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఆల్రెడీ విషయాలన్నీ తెలుసు. సో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని కొంతవరకైనా ఉద్ధరింపబడ్డారు. సో చాలా ఎక్కువ తెలివి కలిగినటువంటి వ్యక్తి కూడా తన శక్తినంతా ఉపయోగించి ఆల్రెడీ నువ్వు చెప్పకపోయినా కానీ ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వాడి చెవిలో ఓదాల్సినటువంటి అవసరం లేదు. నీకున్న తెలివితేటల్ని నీకున్నటువంటి సామర్థ్యాన్ని ఒకవేళ పూర్తిగా పతనం అయిపోయి అక్కడ చెప్పేవాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కనుక నువ్వు వెళ్ళి చెప్పగలిగితే, వాళ్ళు మారగలిగితే అప్పుడు నీ శక్తి సామర్థ్యాలకి విలువ ఉంటుంది. అందుకనే ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం అనేది జరిగింది. సో పాశ్చాత్య దేశంలో శాస్త్రం గురించి చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా సాధువులు వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ తోటో, అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ తోటో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్తోనో ఫోటోలు దిగడానికి తప్ప
అక్కడ ఉన్నటువంటి జనాలను ఒక్కళ్ళను కూడా భక్తులుగా మార్చినటువంటి సందర్భాలు లేవు. చాలా మంది వెళ్ళారు, మొట్టమొదటిసారి ఇండియా ఇండియా నుంచి అమెరికా వెళ్ళి అమెరికంలో అమెరికా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం చేసి అందరినీ ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఎవరైనా ఒక్కళ్ళను భక్తులుగా మార్చారా అనేది ఇంపార్టెంట్. వాళ్ళతో ఫోటోలు దిగారు తప్ప, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఫోటోలు దిగారు తప్ప, వచ్చి ఇక్కడ ఫోటోలు చూపించుకొని నా అంత గొప్పవాడు లేడు, నేను అక్కడికి పోయి అమెరికా ప్రెసిడెంట్తో ఫోటో దిగా అని చెప్పుకుంటాను, అంత తప్ప ఏ ప్రయోజనం లేదు. అందుకని వాళ్ళందరూ సక్సెస్ కాలేకపోయారు. అంతకుముందు కూడా చాలామంది అమెరికా వెళ్ళినటువంటి సాధువులు ఉన్నారు, కానీ ప్రభుపాదుల వారు సాధించినటువంటి సక్సెస్ అనేటువంటిది ఎవరూ సాధించలేదు. ఎందుకంటే ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళి ప్రెసిడెంట్లతోటి ప్రైమ్ మినిస్టర్లతోటి ఫోటోలు దిగడానికి పోలేదు. ఆయన భక్తులుగా మార్చడం కోసం వెళ్ళారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అసురి స్వభావాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి ఎంజాయ్మెంట్లో ఉన్నారంటే డ్రగ్స్ మాదక ద్రవ్యాలు తీసుకొని వాళ్ళు రోడ్ల మీద పడి పొరిలేటువంటి పరిస్థితిలో ఉన్నారు, తిప్పిలుగా బ్రతుకుతున్నారు. సో అలాంటి వ్యక్తుల్ని ఉద్ధరించడం అనేటువంటిది ప్రభుపాదుల వారు చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నారు. అందుకనే పడమర వైపుకి వెళ్ళారు. కొంతమంది వ్యతిరేకించారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గౌడ్య సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆయన యొక్క సోదరులు అంటే ఆయన గురువుకి ఉన్నటువంటి ఇతర శిష్యులు అందరూ కూడా ఆయనకి సహకరించలేదు. గురువు చెప్పినటువంటి విషయం, ప్రభుపాదులకు చెప్పినటువంటి విషయం వాళ్ళకి చెప్పలేదు, కానీ వీళ్ళకి సహకరించలేదు. గౌడ్య సాంప్రదాయం ద్వారా పొందాల్సినటువంటి ఒక ఏదైతే సహాయం ఉంటుందో ఆ సహాయం అనేటువంటిది ప్రభుపాదుల వారు పొందలేకపోయారు. అందుకనే ఒంటరిగానే పోరాటం చేశారు, ఒంటరిగానే వెళ్ళారు. అలా అని గౌడ్య సాంప్రదాయాన్ని నిందించలేదు. అలా అని గౌడ్య సాంప్రదాయానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, గౌడ్య సాంప్రదాయం గురించి ప్రపంచ నలుమూలల కీర్తించే విధంగా చెప్పేశారు ప్రభుపాదుల వారు. అయితే ఈయన పోయినటువంటి ఈయన వెళ్ళి అక్కడ దాన్ని ఉద్ధరించడం అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకి గురువు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఈ యొక్క పడమర దిక్కు గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నారు అంటే, పడమటి వైపు ఒక ద్వారం ఉంది, పడమర వైపు యాక్చువల్గా రెండు ద్వారాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ద్వారం గురించి మాట్లాడారు. సో ఇంకొక ద్వారం గురించి ఈ శ్లోకంలో మాట్లాడతారు, 52వ శ్లోకం.53 హరే కృష్ణ ప్రభు. పడమర దిక్కున గల మరి యొక్క ద్వారము నివృత్తి అన్నది. ఆ ద్వారమును ఉపయోగించుచు పురంజనుడు లుబ్ధకుడని మిత్రుని గూడి వైశసమను ప్రదేశమును కేగడివాడు. భాష్యము: ఈ ద్వారము గుదమును సూచించును. నయనములు నాసిక కన్నములకు పడమట దిక్కున గుదస్థానముండును. ఈ ద్వారము ప్రత్యేకముగా మృత్యువు కొరకై ఉద్దేశింపబడినది. సామాన్య జీవుడు దేహమును త్యజించున్నప్పుడు ఈ గుదము ద్వారానే వెడలిపోవును, కనుకనే అది మిగులు బాధాకరమైనటిది. మలవిసర్జన సమయమును కూడా అది నొప్పినే కలిగించును. ఆ ద్వారమును ఉపయోగించినప్పుడు జీవుని వెంట నుండి మిత్రుడు లుబ్ధకుడును. లుబ్ధకుడు అనువాడు లుబ్ధకుడు అనగా లోభమని భావము. లోభ కారణమున మనము అనవసరముగా భుజించుండుము. అటు తిండిపోతు తనమే మలవిసర్జన సమయమున తీవ్రమగు బాధను కలగజేయును. సారాంశమేమనగా, మలవిసర్జనము చక్కగా జరిగినప్పుడు జీవుడు హాయిని అనుభవించును. ఆ మల ద్వారమే నివృత్తి అనగా కష్టతరమైన ద్వారము అని అనబడును. హరే కృష్ణ ప్రభు. సో ఇది ఇంతకు ముందు చెప్పినటువంటి ద్వారం అనేది కామభావానికి సంబంధించినటువంటి అంటే ఎంజాయ్మెంట్ అనమాట. సో అది అసురులు ఎక్కువగా చేసేటువంటిది అనమాట. అంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాడి యొక్క కామవాంఛ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఆధ్యాత్మికంగా లేనటువంటి వ్యక్తి యొక్క కామవాంఛ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆ ద్వారానికి అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఆ ద్వారాన్ని ఉపయోగిస్తారు. సో ఇప్పుడు చెప్తున్నటువంటిది గుధము. సో గుధం అనేటువంటిది మల విసర్జనకి యూజ్ చేసేటువంటి. సో ఇది ఏంటి అని అంటే, యాక్చువల్గా
భౌతికంగా ఎక్కువగా నియుక్తమైనటువంటి వ్యక్తికి, అంటే ఆధ్యాత్మిక చింతన లేనటువంటి వ్యక్తికి వాడి యొక్క ప్రాణం అనేటువంటిది గుదము ద్వారా పోతుంది. అంటే ఆత్మ గుదము ద్వారా బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అంటే భౌతికంగా అంటే ఎక్కువగా ఇంద్రియ భోగం చేసేటువంటి వ్యక్తుల యొక్క ఆత్మ ఏ నవరంధ్రాల్లో ఏ ద్వారం ద్వారా పోతుంది అంటానికి ఇది ఒక ఇది అన్నమాట. అందుకనే అలాంటి భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మరణించే సమయంలో మలమూత్రాలను విసర్జించడం అనేది జరుగుతుంది. సో అది కూడా ఒక నిదర్శనం అన్నమాట, వీళ్ళు వీళ్ళు ఏ ద్వారం నుంచి వెళ్ళారని. ఎప్పుడైతే ఈ ఆత్మ మలమూత్ర విసర్జనం ద్వారా జరుగుతుందో బయటికి వెళ్ళిపోతుందో అలాంటి వ్యక్తులు నరకానికి వెళ్తారు. సో వాళ్ళు ఉన్నత లోకానికి వెళ్ళరు. సో మహా అయితే అధమలోకాలకి వెళ్తారు. అది అది మనకి శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ ఈ గుదద్వారం గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు అని అంటే వీళ్ళు ఎక్కువగా భౌతిక వాంఛలను కలిగి ఉంటారు. తినేది కూడా ఎక్కువ తింటారు అనేటువంటి విషయం చెప్తారు. ఎప్పుడైతే అది ఎక్కువగా తింటారో అది మలద్వారం ద్వారానే బయటికి వెళ్తుంది, అది బయటికి వెళ్తుంది అన్నమాట. దానివల్ల మనకి ఎక్కువ లాభం ఏమీ లేదు. అలా అలా చేయటం వల్ల అది మనకి నొప్పినే కలిగిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. కష్టతరమైనటువంటి ద్వారము అని చెప్తారు. ఆంధావమీషాం పౌరాణాం అక్షన్వతామధిపతిస్థాభ్యాం హరే కృష్ణ ప్రభుజీ, ధన్వంతరం హరే కృష్ణ వైష్ణవీ. ఆ పురవాసులలో నిర్వాహకుడు పేషస్కృతుడను ఇరువురు కలరు. పురంజనుడు చూపు కలిగిన పురవాసులకు పాలకుడయ్యను. దురదృష్టవశాత్తు ఆ ఇరువురు అంధులతో సాంగత్యము నేర్పుచుండెను. వారిని గూడి అటునిటు చనుచు అతడు నానా విధములకు కార్యములను చేయుచుండెను. ఉపయోగించేటువంటి ఇంద్రియాలు ఏంటండి? కాళ్ళు చేతులు. అందుకని ఇక్కడ ఏమన్నారు? కరచరణములు. కరచరణములు అన్నారు. సో కాళ్ళు చేతుల గురించి మాట్లాడుతున్నారు. ఈ కాళ్ళు చేతులకి కళ్ళు ఉండవు కదండి. అవి ఏం చేయాలన్నా కానీ శరీరంలో ఉన్నటువంటి ఇతర కళ్ళ ద్వారా, అంటే మన మన మనకున్నటువంటి ఇతర అవయవాల ద్వారా, ఇతర ఇంద్రియాల ద్వారా అవి తెలుసుకొని ఆ కరెక్ట్. ఇప్పుడు ఫోన్ ముట్టుకోవాలనుకోండి, కరెక్ట్గా ఫోన్ దగ్గరికే చేయి ఎలా వెళ్తుంది? చేతికి కళ్ళు ఉన్నాయా? సో శరీరంలో ఇతర భాగం నుంచి చూసినటువంటి దాన్ని బట్టి దాని ఇన్స్ట్రక్షన్ తీసుకొని చెయ్యి కరెక్ట్గా ఏ వస్తువును పట్టుకోవాలో ఆ వస్తువు దగ్గరికి పోతుంది. ఏ గమ్యాన్ని చేరాలో ఆ గమ్యం వరకు కాళ్ళు కూడా నడుస్తాయి. అంటే డిపెండ్ అయి ఉన్నాయి అన్నమాట, ఇతర ఇంద్రియాల మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో అదే ఇక్కడ చెప్తున్నాం. చాలా ప్రభు భాష్యంభై శ్రీ ప్రభా జయ శ్రీ ప్రభా. జీవుని కరచనమును ఇది సూచించుచున్నది. పాదములు మూగవి గుడ్డివి. మనుషుడు కేవలం వాటిని నమ్మి నడిచినచు గుంటలో పడిటియో ఎదురు దెబ్బ తినుటియో తప్పక జరగగలదు. ఆ విధముగా గుడ్డి కాళ్ళచే నడవబడి మనిషి జీవితము అపాయనంకు గురి కాగలదు. కర్మేంద్రియములలో కరచరణములు ముఖ్యమైనప్పటికీ అవి చూడజాలవు, అనగా వాటికి రంధ్రములు లేవని భావము. శిరమునందు అనేకములకు రంధ్రములు అనగా రెండు కాళ్ళు, రెండు నాసికారంధ్రములు, రెండు కర్ణములు, ఒక నోరు కలవు. కానీ కరచరణములలో రంధ్రములు లేవు, కనుకనే అవి గ్రుడ్డివని వర్ణించబడినది. జీవుడు తన దేహమున అనేక రంధ్రములను కలిగినప్పటికీ కరచరణములతోనే పని చేయవలసి ఉండును. జీవుడు పలు ఇంద్రియములకు ప్రభువైనప్పటికీ అచ్చటికైనా వెడలవలసి వచ్చినప్పుడు, ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు, లేదా దేనినైనా తాకవలసి వచ్చినప్పుడు చూపు లేనెట్టి తన కరచరణములనే వాడవలసి ఉండను. హరే కృష్ణ గురించి. ఓకే, సో అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. చూపు లేదు, వీటికి చూపు లేదు. ఎందుకంటే నవరంధ్రాల్లో ఏ రంధ్రము కూడా చేతులు కాళ్ళల్లో ఉండదు. సో అందుకనే వీటిని గుడ్డివి అనేటువంటి విషయం చెప్పడం అనేది జరిగింది. కానీ సో అలా అని మరి మరి గుడ్డివాడు ఏదైనా పనిచేస్తే ఏమవుతుందండి?
నడిస్తే కళ్ళు కనిపించకుండా నడిస్తే ఏమవుతుంది? కళ్ళు, వాడికి కాళ్ళు ఉన్నాయి, మనకి కాళ్ళు ఉన్నాయి, కానీ మనకి కరెక్ట్ గమ్యాన్ని తీసుకెళ్తుంది, కానీ వాడికి కరెక్ట్ గమ్యాన్ని తీసుకెళ్ళదు, గోతులు పడేస్తుంది. ఎందుకు అని అంటే ఇతర ఇంద్రియాలు, ఇతర ఇంద్రియాలు అంటే ముఖంలో ఉన్నటువంటి కళ్ళు, లేకపోతే ఇతర ఇతర ద్వారాలు, ఇక్కడ ఇంద్రియాలు అనలేదు, ఇక్కడ ద్వారాలు అన్నాడు. నవద్వారాల్లో ఇతర రెండు ద్వారాలు ఏదైతే కళ్ళు ఉన్నాయో ఆ కళ్ళ ద్వారా గ్రహించినటువంటి దాన్ని బట్టి ఈ కాళ్ళు చేతులు అనేటువంటి పనిచేయడం అనేది జరుగుతుంది. మోహం ప్రసాదం హర్షం వాతి జాయాత్మజోద్భవం. ఎస్ ప్రభుజీ, కొన్నిమార్లు అతడు తన ముఖ్య సేవకులలో ఒకడైన మనస్సును ఇషుచీయుని కూడి అంతఃపురమున కేగుచుండును. అప్పుడు భార్యాపుత్రుల వలన మోహము, ప్రసన్నత్వము, హర్షమునవి కలుగుచుండును. చదవమంటారు భాష్యము. వేద నిర్ణయం అనుసరించి ఆత్మ హృదయములో నెలకొని ఉన్నది. ఈ విషయమే వైదిక పరిభాషలో హృదయత్మాత్మ ప్రతిష్ఠిత, హృదయములో ఆత్మ స్థితమై ఉండదని చెప్పబడినది. అయినను భౌతిక స్థితి యందు ఆత్మ సత్వరజస్తమో గుణములు అనేది భౌతిక గుణములచే కప్పబడి ఉండను. హృదయంలో ఈ మూడు గుణములు ప్రవర్తించుచుండును. ఉదాహరణకు మనుజుడు సత్వగుణ సమన్వితుడైనప్పుడు సుఖానుభూతిని బడయును, రజోగుణ ప్రభావితుడైనప్పుడు భౌతిక భోగం ద్వారా సంతృప్తిని పొందును, ఇక తమస్సులో ఉన్నప్పుడు మోహమునకు గురియగును. ఇవన్నీయును మనస్సు యొక్క కర్మలు. ఆలోచన, అనుభూతి, ఇచ్ఛ అనే స్థితిలో అవి వనుగూడుచుండును. భార్య మనసు గురించి మాట్లాడుతున్నారు, మనసు గురించి మాట్లాడుతున్నారు, మనసు ఏ రకంగా ఫీల్ అవుతుంది అనేటువంటి విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం వలన ఆ వ్యక్తి తీసుకునేటువంటి ఫీల్ అయ్యేటువంటి అవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకవేళ తమోగుణ ప్రభావం ఎక్కువైంది అనుకోండి ఒక రకంగా ఉంటాడు, రజోగుణ ప్రభావం ఎక్కువైంది అనుకోండి ఇంకొక రకంగా ఉంటాడు, అదే సత్వగుణ ప్రభావం ఎక్కువైంది అనుకోండి ఇంకొక రకంగా ఉంటాడు. ఇవన్నీ కూడా మనసు మీద పనిచేసేటువంటి గుణాల యొక్క ప్రభావము అనేటువంటి విషయం చదవండి. భార్య, సంతానము, గృహము వంటి విషయములతో చుట్టబడినప్పుడు జీవుడు మానసిక పరిధిలో పనిచేయుచుండును. కొన్నిమార్లు అతడు అత్యంత సుఖిగా నుండును, కొన్నిమార్లు మిగుల ప్రసన్నతతో నుండును, కొన్నిమార్లు అప్రసన్నునిగా నుండును, మరికొన్నిమార్లు మోహగ్రస్తుడై ఉండును. సంఘము, స్నేహము, ప్రేమ అనువానిచే మోహగ్రస్తుడై అతడు ఆ నామమాత్రములైన సంఘాదులు తనకు రక్షణ నొసగవలనని తలంచుచుండును. మరణానంతరము తాను ప్రబలమైన ప్రకృతి హస్తములలో పడుదుననియు ఆ ప్రకృతి ప్రస్తుతకర్తను అనుసరించి ఒకనొక దేహమును బలవంతముగా వసగుననియు అతడు ఎరుగకుండును. ఆ దేహము మానవ దేహమే కానవసరం లేదు, అది ఏదైనను కావచ్చును. కనుక సంఘము, భార్య, స్నేహముల నడుమ ప్రస్తుత జన్మలో జీవుడు కలిగి ఉన్నట్టి రక్షణ భావన కేవలము భ్రాంతి మాత్రమే. నానా విధములకు దేహములలో బందీ అయి ఉన్నట్టి జీవులందరూ ప్రస్తుత భౌతిక భోగ కర్మలచే మోహగ్రస్తులై ఉన్నారు. భగవద్ధామమున కేగుట అనిడి తమ నిజమైన కార్యమును వారు మరచియుందురు. కృష్ణ భక్తి భావన లేనట్టి ప్రతి ఒక్కడు మోహగ్రస్తునిగానే పరిగణింపబడును. విషయ వస్తువుల వలన కలిగిడి నామమాత్రముకు సుఖము, ప్రసన్నత్వము కూడా మోహమయమే. నిజమునకు సంగము కాని, స్నేహము కాని, ప్రేమ కాని, మరేది కాని మాయ యొక్క దాడి నుండి జీవుని రక్షింపజాలదు. ఆ దాడియే జన్మము, మృత్యువు, వ్యాధి, ముసలితనము రూపములలో కలుగుచుండును. మోహగ్రస్త స్థితి నుండి ఒక్క జీవుని ఉద్ధరించుట కూడా మిక్కిలి కష్టకార్యమే. కనుకనే భగవద్గీత 7.14 ఎందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. దైవీహ్యేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది, కాని నన్ను శరణుచొచ్చిన వారు దీనిని సులభంగా దాటగలుగుదురు. కనుక శ్రీకృష్ణ పాదారు విందములకు సంపూర్ణ శరదనాగతి పొందనిదే ఎవడును త్రిగుణ బంధము నుండి బయటపడజాలుడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో
ఇక్కడ మనసు గురించి మాట్లాడుతున్నారు. సో మనసు పురంజనుడికి ఉన్నటువంటి సేవకులలో ఒక ముఖ్యమైనటువంటి సేవకుడు. అదే కదా ఇంతకుముందు కూడా చెప్పింది, తనకి ఎంతమంది సేవకులు ఉన్నారండి? 11 మంది సేవకులు ఉన్నారు. సో 10 ఇంద్రియాలు, ఒక మనసు. అది మనసు ఉన్నటువంటి అన్నిటిలోనూ కూడా ముఖ్యమైనటువంటిది అని చెప్తున్నారు. ఎందుకు అది ముఖ్యమైనది, ఎందుకు అది ముఖ్యమైనది అని అంటే, ఇప్పుడు పురంజనుడు అనేటువంటి జీవుడు బుద్ధి అనేటువంటి భార్యని ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాడు. ఇక ఈ మరి బుద్ధి అనేటువంటి భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు బుద్ధికి ఉన్నటువంటి సేవకులు అందరూ పురంజనుడికి కూడా సేవకులు అయిపోతారు. అంటే ఇప్పుడు బుద్ధికి ఉన్నటువంటి సేవకులు ఎవరు? మనస్సు, 10 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలలో మనసు అనేటువంటిది ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే కృష్ణుడు మనకి భగవద్గీతలో ఒక విషయాన్ని చెప్పారు, ఈ జడ పదార్థమైనటువంటి ఈ భౌతిక శరీరం కంటే కూడా ఇంద్రియాలు ఉత్తమమైనవి. ఇంద్రియాల కంటే కూడా ఉత్తమమైనది ఏమిటి అంటే మనసు. మనసు కంటే ఉత్తమమైనది ఏమిటి అంటే బుద్ధి. బుద్ధి కంటే ఉత్తమమైనది ఆత్మ అనేటువంటి విషయాన్ని. అయితే ఇప్పుడు ఎందుకు మనసుకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు అని అంటే, మనసు యొక్క ఆధీనంలోనే ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. అయితే ఈ శరీరము అనేటువంటిది ఓన్లీ జస్ట్ ఒక సాధనం మాత్రమే. దేనికి? మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తీర్చుకోవడం కోసం శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ వాడుకుంటాం. మనసులో కోరిక లేదనుకోండి, సినిమాకి పోవాలనే కోరిక లేదనుకోండి, కళ్ళు ఉన్నా కానీ వేస్ట్. సినిమా చూడాలి అనే కోరిక ఉన్నప్పుడే ఆ కళ్ళతోటి ఆ సినిమా చూస్తాం, లేదంటే ఏదైనా అందాన్ని చూడాలి అనే కోరిక ఉన్నప్పుడే ఆ కళ్ళతోటి ఆ అందాన్ని చూస్తాం. అంటే ఇప్పుడు కళ్ళతోటి అందం చూసినా, ముక్కుతోటి వాసన చూసినా, నోటితోటి ఏదైనా స్వీట్ తిన్నా, చెవులతోటి ఏదైనా ఈ సినిమా పాట విన్నా, లేకపోతే చేతులతోటి ఏదైనా స్పర్శ చేసినా, ఏది చేసినా కానీ మనసులో ఉన్నటువంటి కోరికే కారణం. అందుకనే మనసు అనేటువంటిది ప్రధానమైనది అని చెప్తున్నారు. అంత ప్రధానమైనటువంటి మనసుతోటి ఏం చేస్తాం మనము? భౌతికమైనటువంటి కోరికల్ని పెంచుకుంటాం. అందుకనే మనము మన సూక్ష్మ శరీరంలో భాగం అనమాట ఈ మనసు. అందుకనే మనం ఈ శరీరాన్ని వదిలేసినా కానీ సూక్ష్మ శరీరం మాత్రం ఆత్మతో పాటు ఇంకొక శరీరానికి వెళ్ళిపోతుంది. అంటే మనం కోరికలను తీసుకొని పోతాం అనమాట వేరే శరీరానికి. అంటే ఇప్పుడు ఇక్కడ మనసుకి అంత ఎక్కువ ఇచ్చారంటే, ఇప్పుడు ఈ పురంజనుడికి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అంతఃపురంలో ఉన్నటువంటి అంతఃపురమునికి ఏగుచుండును, అప్పుడు భార్యాపుత్రుల వలన మోహము, ప్రసన్నత, హర్షము అన్నవి కలుగుచుండును అని అంటారు. అంటే ఇప్పుడు మనసులో ఉన్నటువంటి కోరికలు ఎలా ఉంటాయి అని అంటే, ఈ యొక్క కోరికల్ని తీర్చుకోవాలి అనేటువంటిది ఇంద్రియాల ద్వారా ఈ వ్యక్తి ఈ ఆత్మ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో బుద్ధి కనుక మనకి కంట్రోల్లో ఉంచుకుంటే మనసుని, అప్పుడు బుద్ధి చెప్తుంది ఇలాంటి చెయ్యొచ్చు, ఇలాంటి చెయ్యకూడదు అనేటువంటి విషయం చెప్తుంది. ఎప్పుడైతే ఈ మనసుని కనుక మనం కంట్రోల్ చేయలేదో అప్పుడు ఈ మనసు మనకి శత్రువు అవుతుంది. ఒకవేళ మనసును కనుక మనం కంట్రోల్ చేస్తే అప్పుడు ఈ మనసు మనకి మిత్రుడు అవుతాడు. సో మిత్రుడు అవడం అంటే మనము శత్రువుతో నివసిస్తున్నామా, మిత్రుడితో నివసిస్తున్నామా అనేటువంటిది మన యొక్క గమ్యాన్ని నిర్ధారిస్తుంది. ఎందుకంటే మన శత్రువు ఎప్పుడు మనకు మంచి జరగాలని కోరుకోరు. ఒకవేళ మనసును కనుక మన శత్రువుగా మార్చామనుకోండి, మనం ఎప్పుడు శత్రువుతోనే ఉంటూ ఉంటే ఏ విధంగా ఆ శత్రువు మనల్ని ఉద్ధరిస్తాడు? ఉద్ధరించేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మనసును మిత్రుడుగా మార్చుకోవాలి. సో మనసును మిత్రుడుగా మార్చుకోవడం అని అంటే మనసు మన కంట్రోల్లో ఉండాలి. అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా మనసు కంట్రోల్లో ఉంటాయి, మనసు మన కంట్రోల్లో ఉంటే అప్పుడు ఇంద్రియాలతోటి పాడు పనులన్నీ చేయవు. ఇంద్రియాలతోటి ఇంద్రియ భోగం చేసేటువంటి వల్ల ఏదైతే ఇంద్రియ భోగం మనల్ని భౌతిక లోకంలో బంధిస్తుందో అలాంటి ఒక ఇంద్రియ భోగాలను చేసేటువంటి దాని నుంచి ఇదైపోతాం. కానీ ఇప్పుడు భగవంతుడి యొక్క మాయ ఎంత భయంకరమైనది, ఎంత బలమైనది అని అంటే, ఆ మాయ నుంచి ఎంత గొప్పవాడైనా కానీ తప్పించుకోలేడు. అందుకనే మనకి 7వ అధ్యాయం 14వ శ్లోకంలో దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ అంటారు. నా యొక్క మాయ, మమ మాయ అంటే నా యొక్క దైవీ శక్తి అయినటువంటి ఈ మాయ ఏదైతే ఉందో దాన్ని దాటడం అనేటువంటిది చాలా కష్టతరమైనది. అందుకనే ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలు ఏవైతే ఉంటాయో, సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం ఉంటుంది. వాటి వలన ఒక్కొక్కసారి సంతోషాన్ని, ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఒక్కొక్కసారి బాధని, ఒక్కొక్కసారి కష్టాన్ని ఫీల్ అవుతూ ఉంటాం మనము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో వాటిని పిల్లలతోటి కలిగేటువంటి మోహం, ఇప్పుడు మోహం ఎప్పుడు వస్తుందండి? మోహం ఎప్పుడు వస్తుంది? మనసు వల్ల మోహం ఎలా దారితీస్తుంది? మనసు యొక్క స్థితిని బట్టి మనకి మోహం కలిగేటువంటి సందర్భం ఏమిటి? మనసు యొక్క ఆ స్థితి ఏంటి? మనకు మోహాన్ని కలిగించేటువంటి మనసు యొక్క స్థితి ఏంటి?
మోహం అంటే ఏమిటి? అమితమైన కోరిక మించిపోతే మోహం అవుతుంది ప్రభుజీ, ప్రేమ ఇంకా అతిగా మించిపోతే మోహం అవుతుంది. అంటే వాటి మీద ఇష్టపడ్డాం ప్రభుజీ. ప్రభుజీ ఫస్ట్ కామం కలుగుతుంది, అది తీరకుంటే క్రోధం అవుతుంది, ఆ క్రోధం ఎక్కువైతే మోహం అవుతుంది ప్రభుజీ. మోహం అంటే ఏంటి? వ్యామోహం అంటే ఎక్కువ కొడుకు ప్రేమ ఎక్కువ ప్రభుజీ. ప్రేమ ఎక్కువ కాదు మాతాజీ, ప్రేమ ఉండొచ్చు, ప్రేమ అన్ని ప్రేమలు మోహం కాదు. కోపం మీద ఉండొచ్చు, కోరిక కృష్ణుడి మీద ఇష్టపడ్డాం అనుకోండి, కృష్ణుడు లేకపోతే బతకలేము అనుకోవడం కూడా మోహమేనా? కాదు ప్రభుజీ, కాదు ప్రభుజీ. మరి ఏంటి మోహం? ప్రాపంచ విషయాల పట్ల విపరీతమైనటువంటి రాజకీయ నాయకులకి పదవి పట్ల మోహం. లక్ష్మణరావు ప్రభు, ప్రాపంచ విషయాలంటే భౌతిక విషయాలు, భౌతిక విషయాలు, ఇంద్రియాలను తృప్తిపరుచుకునే విషయాల మీద ఎక్కువగా పదే పదే వాటి మీద మోహం. ఏదైతే అశాశ్వతమో దాన్ని శాశ్వతం అనుకోవడం మోహం. ఈ శరీరము శాశ్వతం అనుకుని మోహంకి దీనికి అలంకరణ చేయడము అవన్నీ చేస్తే, ఏదైతే బేసికల్ గా చెప్పాలంటే ఏదైతే అశాశ్వతమో దాన్ని శాశ్వతం అనుకోవడం మోహం అనమాట. సో అప్పుడు ఈ జన్మ మృత్యు జర వ్యాధి ఉండేటువంటి ఈ శరీరాన్ని శాశ్వతం అని అనుకుంటాం మనం. శాశ్వతం అనుకొని ఈ శరీరానికి సంబంధించినటువంటి సుఖ సంతోషాల విషయంలోనే మనం నిమగ్నమై ఉంటాం, అంటే మనం మోహంలో ఉన్నట్టు అన్నమాట. సో ఇదంతటికి కారణం మనసు. మనసు గనక సరైనటువంటి దిశలో ఉంటే, సరైనటువంటి మార్గంలో ఉంటే ఆటోమేటిక్గా ఈ మోహం అనేది విడిపోతుంది. మరి ఈ మోహం విడిపోవాలంటే ఏం చేయాలి? మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. మనసుకి ట్రైనింగ్ ఇచ్చి మోహం నుంచి బయటపడడానికి కృష్ణుడు ఒక మార్గం చెప్పారు భగవద్గీతలో. ఏం చెప్పారండి, ఎవరికైనా గుర్తుందా? వైరాగ్యమో అభ్యాసం. ఎవరు చెప్పారు? నేను లక్ష్మణరావు. అభ్యాసము వైరాగ్యం, అభ్యాస యోగయుక్తేన చేతస జ్ఞాన్యగామన స్వప్నం. రైట్. సో అభ్యాసము వైరాగ్యము అనేటువంటి రెండు వైద్య విధానాలను తెలియజేశారు. సో ఇది రోగగ్రస్తమైనటువంటి ఈ యొక్క ఆత్మని ఉద్ధరించేటువంటి మార్గాలు అని చెప్పారు. సో కాబట్టి మొత్తం ఫస్ట్ క్లాస్ లో చెప్పారు కదా ప్రభుజీ, మనసుని శుద్ధి చే, మనసుని శుద్ధి చేసే మార్గాలు ఇందాక చెప్పారు కదా ప్రభుజీ. సో అభ్యాసం చేసి మనము మనసు, మా మామూలుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తాడు కదండి. సో ట్రీట్మెంట్ ఇస్తారు, మళ్ళీ అలానే పథ్యం కూడా చెప్తారు, అంటే ఏది వదిలిపెట్టాలో చెప్తారు, ఏది మెడిసిన్ తీసుకునేది చెప్తారు, ఏ ఆహార పదార్థాలు తినకూడదు అనేటువంటిది కూడా చెప్తారు. సో అలానే కృష్ణుడు మనకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే అభ్యాసము వైరాగ్యం. ఈ రెండింటి ద్వారా మనం మనసుని ఈ మూడు గుణాల యొక్క ప్రభావం నుంచి బయటికి తీసుకురావచ్చు. ఏవం కర్మసు సంసక్తః, కామాత్మా వంచితో బుధః, ఆ విధముగా అనేకములకు మానసిక కల్పనల యందు చిక్కుబడి కామ్యకర్మల యందు వ్రతుడై పురంజనుడు హర్యవశుడై వంచింపబడెను. తన రాణి కోరికలన్నింటినీ అతడు నిక్కముగా తీర్చుచుండెడి వాడు. భాష్యము, జీవుడు భార్యావశత్వం అనేది మోహగ్రస్త స్థితిలో ఉన్నప్పుడు భార్యనే సంతృప్తిపరచుచు ఆమె చెప్పినట్లు వర్తించవలసి ఉండును. భౌతిక సౌలభ్యము కొరకు భార్యకు నగరనిచ్చి ఆమె చెప్పినట్లు విని సంతృప్తిపరచట
శ్రేయోదాయకమని పలు శాస్త్రములు తెలియజేయుచున్నవి. ఆ రీతిగా కుటుంబ జీవనంలో ఎటువంటి కష్టములు కలగకుండును కనుక తన సాంఘిక లాభము కొరకే పురుషుడు భార్యను సంతృప్తి పరచవలెను. కానీ ఆ రీతిగా వర్తించుచు భార్యకు వసుడైనప్పుడు ఆమె కోరికలనే తీర్చుచు అతడు బంధమున చిక్కుబడును. భార్య విధుడైన వాడు యశో రహితుడగుచున్నది నన్నది ఒక బెంగాలీ సామెత. కానీ వచ్చిన చిక్కేమనగా పురుషుడు భార్య విధుడు కానిచో కుటుంబ జీవనమే చిన్న భిన్నము కాగలదు. ఆ కుటుంబ కలతయే పాశ్చాత్య దేశములందు విడాకుల చట్టమునకు భారతదేశం వంటి తూర్పు దేశములలో భార్యాభర్తలు విడిపోవడకు కారణమగుచున్నది. ప్రస్తుతము భారతదేశం నందును విడాకుల చట్టమునకు తూర్పు దేశము విడాకుల చట్టము అమల్లోనికి వచ్చినది. మనస్సు ఎల్లప్పుడూ పనిచేయుట, ఆలోచించుట, అనుభూతిని పడయుట, వాంఛించుట వంటి కార్యములను కామించుచుండును. ఇక భార్య వశత్వం అనగా భౌతిక బుద్ధి ఆధీనమునకు వచ్చుటయే కాగలదు. ఆ విధముగా పురుషుడు భార్య వలన సంతానమును కని మానసిక కల్పనలకు గుబసుడై పెక్కు కార్యములలో చిక్కుబడుచుండును. హరే కృష్ణ. సో ఈ విధంగా పురంజనుడు భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో నియుక్తమైపోయారు. సో ఎవరైతే భౌతికంగా సుఖంగా ఉండాలి అనుకునేవాడు, ఏ విధంగా అయితే తన భార్యకి అన్ని కోరికల్ని తీరుస్తూ, కోరికలన్నీ తీర్చకూడదని కాదు, సో తీర్చేటప్పుడు భౌతికమైనటువంటి సుఖాల కోసం తీర్చే విధంగా ఉండకూడదు. బాధ్యతగా చేసేది వేరు, సో భౌతిక సుఖాల కోసం చేసేటువంటి సేవలు వేరు. సో ఈయన భౌతిక సేవల భౌతిక సుఖాల కోసం చేస్తున్నటువంటి సేవలుగా భార్యని సేవించడం అనేది చేశారు. సో అలా చేస్తూ అంటే ఇక్కడ భార్య అంటే ఎవరండి? పురంజనుడికి భార్య ఎవరు? పురంజనుడు భార్య బుద్ధి. అంటే ఈ బుద్ధిని ఆ బుద్ధి కంట్రోల్లోకి ఆత్మ వచ్చింది. ఆత్మ కంట్రోల్లో బుద్ధి ఉండాల. ఆత్మ కంట్రోల్లో బుద్ధి లేకపోతే ఏమవుతుందంటే, బుద్ధి కంట్రోల్లోకి ఆత్మ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, అంటే హైరార్కీ, ఇప్పుడు కృష్ణుడు చెప్పిన హైరార్కీ చూస్తే మనసుకు పైన బుద్ధి ఉంది, బుద్ధికి పైన ఆత్మ ఉంది. అంటే ఎప్పుడైతే ఆత్మ పైన ఉన్నప్పుడు ఆత్మ నిర్దేశంలో ఉండాలి. ఇప్పుడు ఆత్మకి ఉన్నటువంటి సంతోషించే ఆత్మను సంతోషపెట్టేటువంటి కార్యక్రమాలు ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఎప్పుడైతే మనము ఆ ఆత్మ పై స్థాయిలో ఉంచామో అప్పుడు బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంది. మరి ఆత్మ పై స్థాయిలో ఉండాలంటే ఏం చేయాలి? బుద్ధికి విచక్షణ ఉండే విధంగా మన యొక్క కర్మలు ఉండాలి. సో బుద్ధికి విచక్షణ ఎప్పుడు వస్తుంది? బుద్ధి విచక్షణ ఎప్పుడు ఎప్పుడు కలిగి ఉంటుంది? ఆత్మ కంట్రోల్ ఉండేటప్పుడు. వివేకమైనటువంటి బుద్ధి ఎప్పుడు ఉంటుంది? నశించేది వేదో నశించింది వేదో తెలుసుకున్నప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? మనసు కంట్రోల్లో ఉన్నప్పుడు. ఆధ్యాత్మిక ప్రబోధం ద్వారా తెలుస్తుంది. భాగవతం వినాలి, భాగవతం చదవాలి, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, అంటే శాస్త్రాలు చదవాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, అప్పుడు బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంది అన్నమాట. లేదు అంటే బుద్ధి ఆత్మని డామినేట్ చేస్తుంది. ఆత్మ పై స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది. లేదు అంటే బుద్ధి వివేకమైనటువంటి బుద్ధిని కలిగి ఉండక, బుద్ధి మనసును కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలోకి వచ్చి మనసుతోటి కూడా డామినేట్ అయిపోతుంది బుద్ధి. సో అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా భౌతికంగానే నియుక్తం అయిపోతే మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తీర్చడానికే ఇది అవుతుంది. బుద్ధి మనసుకి చెప్పే పరిస్థితుల్లో ఉండదు ఇకప్పుడు. ఎందుకంటే బుద్ధికి కావాల్సిన ఫీడింగ్ ఇవ్వలేదు మనం, శాస్త్రం చదవలేదు. శాస్త్రం చదివితే బుద్ధికి తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అని. సో ఇది మంచి ఇది చెడు అని చెప్పేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు సేవకుడు ఏం చేస్తాడండి? వాడి ఇష్టం వచ్చింది చేస్తాడు. యజమాని కంట్రోల్లో సేవకుడు ఉండాలి. సేవకుడు ఏం యజమాని సేవకుడిని కంట్రోల్ చేయలేకపోతే సేవకుడు ఏం చేస్తాడు? వాడి ఇష్టం వచ్చింది చేస్తాడు. సో ఇక్కడ యజమాని బుద్ధి యజమానిగా మనస్సుని కంట్రోల్ చేయాలి. ఇది చెయ్యొచ్చు, మనసుకు ఉన్నటువంటి ప్రతి కోరిక. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తినాలి అని మనసు అనుకున్నప్పుడు బుద్ధి చెప్పాలి, అరే ఇది చలికాలము, పొద్దున్నే 4 గంటలు అయింది, ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందని బుద్ధి చెప్తే అప్పుడు మనసు ఓకే ఓకే నేను తినలే ఇప్పుడు అని అనుకుంటుంది. ఎండాకాలం వచ్చిందాక వెయిట్ చేస్తాయి అనుకుంటుంది మనసు. ఒకవేళ బుద్ధి అలా చెప్పలేదు అనుకోండి, బుద్ధికే తెలియదు కదా ఫస్ట్ ఇది తింటే ఏం జరిగింది, ఇది తినకపోతే ఏం జరిగింది అనేటువంటిది తెలియదు. కాబట్టి మనసు పోతుంది, ఐస్ క్రీమ్ తింటుంది, ఒంటికి జలుబు రోగం తెచ్చుకుంటుంది. సో అది ఆ పరిస్థితుల్లో బుద్ధిని బుద్ధి ఉందంట ఇప్పుడు. అంటే బుద్ధిని భార్యగా చూపించాడు కాబట్టి భార్యకి సేవ చేస్తున్నాడు పురంజనుడు.
అంటే ఆత్మ ఏదైతే ఉందో మన జీవుడు ఎవరైతే ఉన్నారో భార్యకి సేవ చేస్తుంది. సో భార్యకి సేవ చేసినప్పుడు సో ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి తెలుసుకునేటువంటి విషయం బుద్ధికి లేదు అప్పుడు, అందుకనే అంతా కూడా భౌతికంగానే ఉండిపోవడం అనేది జరిగింది. సో ఈ స్థితిలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు పతనం చెందినటువంటి వ్యక్తిగా మారిపోతాడు, అప్పుడు కర్మలు చేస్తాడు, ఆ కర్మలు కర్మబంధనాన్ని క్రియేట్ చేస్తాయి, ఇంకొక శరీరాన్ని తయారు చేస్తాయి భవిష్యత్తులో. సో అది జరగబోతుంది అనమాట. ఒక జీవుడికి జరగబోయేటువంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటువంటి విషయం ఇదంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. ఓకే అండి, హరే కృష్ణ. ఇంతటితో ఆపుదాం ఈరోజు, మిగిలింది రేపు చదువుదాం. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మాతాజీ సమ్మరైజ్ చేస్తారా? ప్రభుజీ, చిన్న పిల్లలకి కొంతమంది పెద్దగా అయినా బుద్ధి లేదు అంటాం కదా ప్రభుజీ, వాళ్ళకి అంటే వాళ్ళు చిన్నవాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళకు కూడా అలాంటి డిసిషన్స్ తీసుకుంటారు ప్రభుజీ. అయితే వాళ్ళకి శ్రీమద్ భాగవతము భగవద్గీత చదివే నాలెడ్జ్ అప్పటికే ఉండదు కదా ప్రభుజీ, సో వాళ్ళని ఎలా ప్రభుజీ పైకి తీసుకొచ్చేది? బుద్ధి లేదు అనేవాడికి కూడా బుద్ధి లేదు, బుద్ధి లేదు భక్తి ఉండాలి అన్నమాట. స్క్రిప్చర్స్ చదివాడా? అప్పుడు భక్తి ఉండాలి. కొందరిని సడన్ గా అనేస్తారు కదా ప్రభుజీ, వాళ్ళు ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచించలేకపోతారు కదా. అవును, యాక్చువల్ గా వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా బుద్ధి అని అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఇది తెలుసుకోవడం, ఇది మంచి ఇది చెడు కాదు అనేటువంటి విషయాలను, అంటే భౌతికంగా ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సిన విషయాల్లో అయినా సరే ఓకే, ఈ సినిమా పోదు ఆ సినిమా పోవచ్చు కదా, అది బాగుంది కదా, హిట్ అయిన సినిమా కదా, నీకు బుద్ధి లేదురా ఆ సినిమా. అది కరెక్ట్, బుద్ధికి డెఫినేషన్ కాదు మాతాజీ. ప్రభుజీ వల్ల టాపిక్ సమ్మరైజ్ చేసేంత కొంచెం కష్టంగా ఉంది ప్రభుజీ. అవునా, ఓకే పర్వాలేదు మాతాజీ. అయితే అందరికి కూడా అలానే ఉంది మాతాజీ, అంటే పేర్లన్నీ ఫస్ట్.